కేసీఆర్ గారు రేప్ గజ్వేల్లో నామినేషన్ వేయబోతా ఉన్నారు అయితే మొన్ననే కార్యకర్తల సమావేశం మేము గజ్వేల్లో గజ్వేల్ నామినేషన్ ను సింపుల్ గా మరి రెండు సెట్లు నామినేషన్ వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ముఖ్యమంత్రి గారు గజ్వేల్ నామినేషన్ పూర్తి చేసుకొని కామారెడ్డికి వెళ్లి కామారెడ్డిలో కూడా నామినేషన్ వేసి అక్కడ భారీ బహిరంగ సభను అడ్రస్ చేయబోతా ఉన్నారు సో గజ్వేల్ సభ మేము చివరి రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ క్లోజింగ్ సభ ముఖ్యమంత్రి గారిది గజ్వేల్లో పెట్టాలని పార్టీ నిర్ణయించింది అంటే 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ క్లోజింగ్ సభ గజ్వేల్లో జరుగుతుంది గతంలో రెండు సార్లు కూడా అదే పద్ధతిలో 2014 2018లో కూడా అదే పద్ధతిలో క్లోజింగ్ సభ గజ్వేల్లో చేసుకున్నాం అద్భుతమైన విజయాన్ని గజ్వేల్లో సాధించడమే కాదు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం సో అదే పద్ధతిలోనే ముఖ్యమంత్రి గారు నామినేషన్ పత్రాలను ఆనవాయితీ ప్రకారంగా వారు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి నామినేషన్ పత్రాలు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని రేపు గజ్వేల్లో నామినేషన్ వేయబోతా ఉన్నారు సో మొన్ననే కోనాయిపల్లికి ముఖ్యమంత్రి గారు పోయి వచ్చారు సో రెండు చోట్ల నామినేషన్ వేయాల్సిందింది కనుక మరి వారు తన వ్యాపార క్షేత్రం నుంచి ముందుగా గజ్వేల్కు హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ నామినేషన్ వేసి ఇక్కడ నుంచి తిరిగి హెలికాప్టర్ ద్వారా కామారెడ్డికి వెళ్ళి అక్కడ నామినేషన్ పూర్తి చేసుకొని బహిరంగ సభలో అడ్రస్ చేయడం జరుగుతుంది సో గజ్వేల్లో ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు కేసీఆర్ గారికి ఓటేయాలా ఎప్పుడు కేసీఆర్ గారు రుణం తీర్చుకోవాలని చెప్పి గజ్వేల్లోని ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు గజ్వేల్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నారు ఇచ్చిన హామీలే కాదు వారు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్ ప్రజలకు అందించారు ముఖ్యమంత్రి గారు కరువు పీడిత ప్రాంతమైన గజ్వేలు ఇవాళ కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమైంది బంగారంలాగా రెండు పంటలు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పండించుకుంటున్నారు కలలో కనని పనులను ముఖ్యంగా కూడవెల్లివాగు హల్దీవాగు ఎండాకాలంలో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతాయని కలలు కూడా కననటువంటిది అలాంటి అద్భుతమైన సన్నివేశం ఇవాళ కేసీఆర్ గారి ఆశీస్సులతో గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కృతమైంది అందువల్ల ఇవాళ త్రాగునీరు అందించింది కేసీఆర్ సాగునీరు అందించింది కేసీఆర్ గతుకుల గజ్వేల్ను బతుకుల గజ్వేల్గా మార్చింది కేసీఆర్ విద్యాలయాలకు నిలయంగా మారింది గజ్వేల్ రిజర్వాయర్లకు నిలయంగా మారింది గజ్వేల్ ఆలయాల అభివృద్ధి ఇవాళ గజ్వేల్లో జరిగింది గజ్వేల్ పట్టణానికి రింగ్ రోడ్డు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అందించి మరి ఇలా 3-4 దశాబ్దాలు గజ్వేల్ను ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది ఇవాళ దేశ విదేశాల్లో ఉండేటువంటి మరి ప్రతినిధులు ఇవాళ గజ్వేల్కి వచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చూడడం జరిగింది సో అట్లా ఇవాళ గజ్వేల్ అనేక రకాలుగా అభివృద్ధి జరిగిందంటే అది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు గతంలో మరి 6-7 దశాబ్దాలుగా కానటువంటి పనులు ఈ దశాబ్ద కాలంలో కేసీఆర్ గారు అందించారు ఇవాళ గజ్వేల్ పట్టణం 3-4 అంతలు పెద్దగా పెరిగిందంటే కూడా ముఖ్యమంత్రి గారి యొక్క కృషి వారి ఆశీస్సులు వారి పట్టుదల వల్ల జరిగింది ఇవాళ ఎన్నో విద్యాలయాలు కూడా గజ్వేల్కి వచ్చాయి రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు మరి హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు ఫారెస్ట్ యూనివర్సిటీ కావచ్చు ఇవాళ మా ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇలా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కావచ్చు ఇన్ని విద్యాలయాలు వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి అంటే ఈ ప్రాంతంలో మరి ఉపాధి అవకాశాలు కూడా బాగా మెరుగుపడ్డాయి ఇలా కోకోకోలా లాంటి పెద్ద మల్టీనేషనల్ కంపెనీ ఇలా గజ్వేల్లో వస్తుందంటే కొన్ని వేల మందికి రేపు అక్కడ ఉపాధి దొరకబోతూ ఉంది ఇవాళ అట్లే వర్గల్లో మన ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ వచ్చింది రేపు అవన్నీ ప్రారంభమైతే కొన్ని వేల మంది మహిళలకు వర్గల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్లో ఉపాధి దొరకబోతూ ఉంది ఇలా ఎన్నో రకాలుగా గజ్వేల్ను గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు ఇవాళ గజ్వేల్ ప్రజలందరూ కూడా మా కార్యకర్తలు మా సర్పంచులు మా ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా ఎంతో పట్టుదలతో ఇలా కృషి చేస్తూ ఉన్నారు గజ్వేల్ చరిత్రలో రానంత రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్ గారికి రాబోతూ ఉంది మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది 100,000కు పైగా మెజారిటీతో గజ్వేల్లో గెలిచి తీరుతాం ఇక్కడ కొంతమంది వచ్చి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా కేవలం ఏదో పెద్దవాళ్ళ మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళని విమర్శిస్తే మేము పెద్దవాళ్ళం అవుతామని అనుకుంటా ఉన్నారు
కానీ కేసీఆర్ కి ఎవరు కూడా సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలోనే లేరు. ఎందుకంటే కేసీఆర్ ఇలా ఆయన తన జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినటువంటి వ్యక్తి. అలాంటి కేసీఆర్ కు ఇంకెవరో పోటీ వస్తామంటే ఇలా ప్రజలకు తమ కళ్ళ ముందు చూస్తున్నటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలకు తప్పకుండా ఆశీర్వదిస్తారు, ఓటేస్తారనే నమ్మకం నాకుంది. ఇలా గజ్వేల్లో కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని ఎంతో గర్వంగా ఇలా గజ్వేల్ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఇంకో పార్టీకి ఓటేస్తే గజ్వేల్ ప్రజలకు ఆ గౌరవం దక్కుతుందా? ఇంకో పార్టీకి అవకాశం ఉందా? కేసీఆర్ ఉంటేనే గజ్వేల్కు ఇలా గౌరవం దక్కుతుంది. కేసీఆర్ ఉంటేనే మా ముఖ్యమంత్రి మా గజ్వేల్ది అని గొప్పగా చెప్పుకునే ఒక అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. ఇంకో పార్టీకి అవకాశం ఉండదు. ఇంకొకరికి ఇక్కడ గజ్వేల్లో పోటీ చేసే వాళ్ళకి అంత సీను లేనే లేదు. సో అయినప్పటికీ కూడా సరే ప్రజాస్వామ్యంలో పోటీ జరగాలి, మేము కూడా ఆహ్వానిస్తాం. మేము వాళ్ళలాగా పక్క నియోజకవర్గాల నుంచి కిరాయ మనుషులను తీసుకొచ్చుకొని షో చేయాల్సిన అవసరం లేదు. నిన్న అందరికీ తెలిసి ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, పక్క నియోజకవర్గాలకు వెళ్ళి పక్క ప్రాంతాల నుంచి జనాన్ని తెచ్చుకొని ఈ పక్క జిల్లాలకెళ్ళి, ఇంకా పక్క నియోజకవర్గాలే కాదు పక్క జిల్లాల నుంచి కూడా తెచ్చుకొని షో చేసుకున్నారు. మాకిడ మా క్యాడర్ ఉత్త బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు రమ్మంటేనే 15-20 వేల మంది వస్తారు. మా బలం అది, మా బలగం అది. మా పార్టీ కుటుంబ సభ్యులే 15-20 వేలు ఉంటారు మాకు. కానీ అయినా మేము సంయమనంతో ఉంటాం, ప్రేమతో ఉంటాం. ఎదిగితే ఒదగడం తెలుసు మాకు. ఎదిగితే ప్రజలకు సేవ మరింత చేయాలనేటువంటిదే మాకు ముఖ్యమంత్రి గారు నేర్పిండు. ఇంకా మేము ఎంత ఎదిగినా ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయడంలో పోటీ పడతాం, ప్రజలకు ఇంకా దగ్గరగా అందుబాటులో ఉండి పనిచేయడంలో పోటీ పడతాం తప్ప మాకు అట్లాంటి వేరే ఉద్దేశం లేదు. సరే మీరు ఏదో మాట్లాడుతుండొచ్చు, ఇవాళ కేసీఆర్ ఎంతమందికి సేవ చేసింది ఇక్కడ, ఎన్ని కొత్త సొసైటీలు ఏర్పడ్డాయి, ఎన్ని వేల మందికి కొత్త సభ్యత్వాలు ఈ గజ్వేల్లో దొరికినాయో మా అన్నదమ్ములకు తెలుసు, మా అక్క చెల్లెళ్ళకి తెలుసు. అందువల్ల ఇలా ఇంకొంతమంది కేసీఆర్ విమర్శిస్తూ ఉంటారు. ఒక అవ్వ అన్నది మొన్న ఎక్కడో ఒక ఊరికి పోతే కోల్గూరులో ఒక అవ్వ అన్నది, కేసీఆర్ను రోజు పొద్దున ఇంట్లో వచ్చే మంచినీళ్ళ బిందెలో ఆయన ముఖాన్ని చూసుకొని దండం పెట్టుకుంటున్నాం బిడ్డ అన్నారు. పండిన పంటల్లో ధాన్యపు రాశుల కుప్పల్లోకి ఇలా ప్రతి గింజ గింజలో కేసీఆర్ పేరు ఉన్నారు. అసలు గజ్వేల్లకి ఇంత పంట పండుతుండేనా? గజ్వేల్లో పంట ఎండకుండా పండిన రైతే లేడు. కానీ ఈరోజు కేసీఆర్ వచ్చినాక ఇలా ఒక గుంట కూడా ఎండకుండా ఈ రాష్ట్రంలో పంట పండుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ముఖ్యంగా రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులంతా ఒకటైతే ఉన్నారు. మనం ఇలా గమనిస్తే ఏమవుతుందంటే తెలంగాణ ద్రోహులు అందరూ కూడా ఒకటైతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వస్తే నాకు అన్నమే తినబుద్ధి లేదు అన్నాడు. తెలంగాణ వస్తే నాకు అన్నం మానేసిన అన్నటువంటి పవన్ కళ్యాణ్తో బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు. అంటే ఏందన్నట్టు ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు కాంగ్రెస్ రూపంలో బీజేపీ ముసుగులో మళ్ళీ ఒకసారి తెలంగాణ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నాం మనం. కేసీఆర్ చావు నోట్లో తెలంగాణ పెట్టి తెచ్చిండు, 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ గారు ఇవాళ ఇష్టపడి తెలంగాణను దేశానికి మోడల్గా అభివృద్ధి చేసిండు. మళ్ళీ ఒకసారి ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఈ తెలంగాణను మనం దయ్యాల పాలు చేసినట్టయితే మళ్ళొకసారి తెలంగాణ ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అటువంటి దానికి అవకాశం ఇవ్వద్దు. ఇవాళ ఏ రిస్క్ లేదు కదా, రిస్క్ లేకుండా ఇవాళ మంచిగా ప్రతి ఇంటికి త్రాగునీరు వస్తూ ఉంది. ప్రతి ఇంటికి ఇవాళ నల్లలో నీళ్ళు వస్తున్నాయంటే కేసీఆర్ వల్లనే కదా. ఇంత మంచిగా మంచినీళ్ళు రాగా రిస్క్ తీసుకొని బీజేపీ కాంగ్రెస్ ఓటేయడం అవసరమా? ఒక గుంట ఎండకుండా ప్రతి పొలానికి ప్రతి చెరువుకు కేసీఆర్ నీళ్ళు ఇస్తుండగా మనం రిస్క్ తీసుకొని ఇంకో పార్టీకి ఓటేయడం అవసరమా? ఇవాళ ఏ రిస్కు లేదు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 11 రూపాయలు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. కానీ 11 విడతల రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ ఉండగా మరి రిస్క్ తీసుకొని ఇంకో పార్టీకి ఓటేయడం అవసరమా? అంతేకాదు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు మేనమామ పంపినట్టు కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి ఇవ్వంగా ఇంకో పార్టీకి ఓటేయడం అంటే రిస్క్ తీసుకోవడం కాదా? ఇవాళ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్లో కానీ రాష్ట్రంలో కానీ చక్కగా సర్కారు దవాఖానకే పోతున్నారు. ప్రైవేట్ దవాఖానాలు మూతపడతా ఉన్నాయి. పేదల వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇంత మంచిగా వైద్య సేవలు అందిస్తున్న కేసీఆర్ ఉండగా వేరే పార్టీలకు ఓటేయడం అంటే రిస్క్ తీసుకోవడమే కాదా ఇది? ఇవాళ పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టి వారం రోజుల్లోగా కేసీఆర్ గారు డబ్బులు ఇస్తుండగా
వేరే పార్టీలకు ఓటేస్తే రిస్క్ తీసుకోవడం కాదా? ఇవాళ బోరు కాడ బాయి కాడ ఎదురు చూసాల్సిన అవసరం లేకుండా మీకు 24 గంటల కరెంటు కేసీఆర్ గారు ఇస్తుండగా వేరే పార్టీలకు ఓటేస్తే రేపు వాళ్ళు కరెంట్ ఇవ్వకపోతే అది రిస్కుల పడ్డట్టు కాదా? కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఆయనకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా నేను. మా నెత్తిన పాలు పోసిపోయింది. నిన్న మొన్న మేమేం చెప్పినామో గదే చెప్పిండు. మనం ఏమన్నాం, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంటే అయిపోయింది. పొద్దున్న దాకా 2 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంట్ ఇస్తుంది, కరెంట్ ఇయ్యది, ఆగమైతామని మేము చెప్పినాం. అయితే రేవంత్ రెడ్డి గారు అమెరికాలో పోయి 3 గంటల కరెంట్ చాలు అన్నాడు. ఇంకేదో నిన్న మళ్ళీ బుకాయించి నేను ఏడన్నా అంటుండే. వీడియోలలో కుల్లం కుల్లం కనబడుతుంటాయి, ఏడన్నా అంటే ఏం చెప్పాలి నీకు? తీసి వీడియోలు చూసుకోను, గూగుల్లో కొట్టు, ఏడెళ్తుందో. ప్రతి పిల్లవాడి సెల్ ఫోన్లో కనబడుతుంది, ప్రతి రైతన్న ఫోన్లో ఉన్నది. నువ్వు కుల్లం కుల్ల 3 గంటలకు 3 ఎకరాలు వాడుతుంది, గంటకు ఎకరం వాడుతుంది అని నువ్వు అన్నది అందరు చూసింది రాష్ట్రంలో వీడియోలు. మళ్ళీ నేను ఏడన్నా అని బుకాయిస్తావేంది నాయన? నువ్వు 3 గంటలు అంటే నిన్ను కవర్ చేద్దామని డీకే శివకుమార్ వచ్చి మేము 5 గంటలు ఇస్తున్నాను బట్టే. 24 గంటలు ఇచ్చే తెలంగాణ గడ్డ మీద నువ్వు 5 గంటల కరెంట్ ఇస్తా అని చెప్తే నిజంగా అది ఏంది అన్నట్టుంది. నెత్తితో నావు, నోరుతో నవ్వాలి, ఇంకా దేనితో నవ్వాలి? ఒక రకంగా డీకే శివకుమార్ వచ్చి మా నెత్తిన పాలు పోసిపోయి పుణ్యం కట్టుకున్నావు నాయన. ఇక ఇంకెవడన్నా నువ్వు 5 గంటల కరెంట్ ఇస్తాను, ఇంకెవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కోటేస్తాడు? ఇంకా ఏ రైతన్నా కాంగ్రెస్ పార్టీ కోటేస్తాడా? నువ్వే చెప్తీవి తెలంగాణ గడ్డ మీద వచ్చి మేము 5 ఇస్తున్నాను పడితే కరెంటు, ఇక నువ్వు 5 ఇచ్చినాక మేము 24 ఇవ్వడతీవి. నీ 5 ఏమని కావాలి? ఇప్పుడు 5 గంటలు కావాలన్నాడు కాంగ్రెస్ కోటేస్తాడు, 24 గంటలు కావాలన్నోళ్ళు కారుకు కేసీఆర్ కోటేస్తారు. కుల్లం కుల్ల ఇంకేమున్నాయి, సాఫ్ సాఫ్. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు కూడా నేను చేసే అప్పీల్ ఒకటే, ఇవాళ కేసీఆర్ ఇవాళ కన్న బిడ్డను తల్లి ఎట్లా సాదుకుంటుందో తాను కష్టపడి తెచ్చిన తెలంగాణను కూడా తన కన్న పిల్లల్లాగా చూసుకుంటున్నాడు తెలంగాణ ప్రజల్ని. ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలు తల్లి చేతిలో ఉంటే ఎంత మేలు జరుగుతుందో, ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సురక్షంగా ఉంటారు. ఎందుకంటే ఆయన కష్టపడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ దుఃఖమేందో, తెలంగాణ తేవడంలో తన్నాటేందో తెలిసిన మనిషి కనుక ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే పదిలంగా ఉంటుంది అని ఇలా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత సురక్షితమో ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉండడం కూడా అంతే సురక్షితం. ఆయనకు మించిన ప్రేమ ఇంకొకరికి ఉంటుందా? ఈ డీకేలు పీకేలు, పీకే అంటే ఈయన కూడా వస్తారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా. ఇప్పుడు నేను దాకా డీకే వచ్చిండు, రేపు మా పీకే వస్తాడు. డీకేలు వచ్చినా పీకేలు వచ్చినా మా ఏకేని ఏం చేయలేరు. మా ఏకే 47, మా కేసీఆర్.